ఏ విధంగా చదివితే మనం రైల్వేకి సంబంధించినటువంటి ఏఎల్పీ ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతాం అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఏఎల్పీ కట్ ఆఫ్స్ ఏంటివి కూడా ఈ వీడియోలోనే చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటిదంటే, సో రైల్వే ఏఎల్పీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, సో అందులో నుంచి సిలబస్ని స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని లేదా ఒక దగ్గర రాసి పెట్టుకొని ఉండండి ఫ్రెండ్స్. సో మనం సిలబస్ను పట్టుకొని చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత ఈ మూడు నెలలకు అట్లీస్ట్ ఒక 3 మంత్స్కి ఒక మంచి టైం టేబుల్ వేసుకోరనమాట. 3 మంత్స్కి ఒక మంచి టైం టేబుల్ వేసుకొని టైం టేబుల్కి అనుగుణంగా దాన్ని పక్కాగా ఫాలో అవుతూ ఆ ఈ 3 నెలలు అయితే మనం ఖచ్చితంగా ఫాలో కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం కనుక మన టైం టేబుల్ని ఈసారి కనుక ఫాలో కాకపోతే ఇక మన జీవితంలో ఇదే లాస్ట్ ఏఎల్పీ ఎగ్జామ్. ఇక మళ్ళా నెక్స్ట్ ఇయర్ వరకు అలా ఈ 20 దాటినోళ్ళకైతే ఏజ్ అయితే అయిపోతుంది నాకు తెలిసి. సో అందుకనే మీరు ఏఎల్పీఏ మీ జీవిత లక్ష్యం అనుకుంటే ఇవి అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ చదువు మీద మాత్రమే దృష్టి పెట్టండి. సో కనీసం మనం ఒక 5-6 గంటలు అయితే చదవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఒక 6 నెలలు కనీసం డైలీ 6 గంటలు చదవాలి. అట్లా చదివితేనే ఉద్యోగం వస్తుంది. నెక్స్ట్ CBT 1, అంటే మనకు దీంట్లో CBT 1, CBT 2 అని 2 ఉన్నాయి. CBT 2లో మళ్ళీ ఏబి అనేటివి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఏఎల్పీ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగానే ఉన్నది, చదివితే ఈజీగా అవుతుంది. సో మనము రోజు చదువుతూ ఉంటే ఏఎల్పీ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో CBT 1 విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ 75 క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 60 మినిట్స్లో ఆన్సర్ చేయాలి, -1/3, అంటే 3 క్వశ్చన్లు రాంగ్ అయితే 1 మార్క్ అనేది ఎగిరిపోతుంది. ఇది ఓన్లీ క్వాలిఫయింగ్ నేచర్ అనమాట. CBT 1లో క్వాలిఫై అవ్వు, దాని మార్కులను లెక్క తీసుకోరు ఉద్యోగం కోసం అని చెప్పేసి. సో మ్యాథ్స్లో 20 క్వశ్చన్లు ఉన్నాయి, రీజనింగ్లో 25 క్వశ్చన్లు ఉన్నాయి, సైన్స్లో 20 క్వశ్చన్లు ఉన్నాయి, జీకేలో 10 క్వశ్చన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. దరిదాపులో 75 క్వశ్చన్స్, 60 మినిట్స్ అయితే ఇచ్చాడు. సో దీంట్లో మనం క్వాలిఫై కావాలి ఫ్రెండ్స్, ఓకేనా? సో క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. దాని తర్వాత CBT 2 విషయానికి వచ్చినట్టయితే, సో మనము దీంట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని 90 మినిట్స్లో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాథ్స్కి వచ్చేసి 25 క్వశ్చన్లు, రీజనింగ్కి 25 క్వశ్చన్లు, సైన్స్కి 40 క్వశ్చన్లు, జీకేకి 10 క్వశ్చన్లు ఉన్నాయి. టోటల్గా వచ్చేసి 100 క్వశ్చన్లు మనం గంటన్నర సేపట్లో అయితే సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. దాని తర్వాత దీంట్లోనే మనకు ఏఎల్పీ అంటే ఏంది, ఏఎల్పీ అంటే దాంట్లో ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి స్టూడెంట్స్, ఐటీఐలో కానీ లేకుంటే డిప్లొమాలో కానీ బీటెక్లో కానీ టెక్నికల్ నాలెడ్జ్. సో మీరు ఏదానికైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ దానికి అప్లై చేస్తున్నాం అనుకో, సో మైనింగ్కి సంబంధించినటువంటి టెస్ట్ ఉంటుంది, లేదంటే ఎలక్ట్రికల్ దానికి సంబంధిస్తే ఎలక్ట్రికల్, లేదా ఫిట్టర్ దానికి అప్లై చేస్తే ఫిట్టర్కి సంబంధించినటువంటి 75 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. వాటిని 60 మినిట్స్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? సో దీంట్లో మనకు 35% మార్క్స్ వచ్చేస్తే మనం క్వాలిఫై అయినట్టే. ఇది ఓన్లీ క్వాలిఫై, ఇవి కూడా లెక్కలకు తీసుకోరు, ఓన్లీ మనకు CBT 2లో వచ్చినటువంటి మార్కులనే లెక్కలకు తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనం ఏ పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకాలు చదివితే మనకు జాబ్ అనేది పక్కగా వస్తుంది, ఎందుకంటే పుస్తకాలు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఏ పుస్తకాలు చదవాల్సిందంటే ఫస్ట్ మ్యాథ్స్కి సంబంధించింది. మ్యాథ్స్కి అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ మ్యాథ్స్ అనేటటువంటి పుస్తకం ఇంగ్లీష్ మీడియంలో దొరుకుతుంది. సో ఆ పుస్తకాన్ని చదవండి, లేదంటే క్విక్కర్ మ్యాథ్స్ అనేటటువంటి పుస్తకం ఉంటుంది, లేకుంటే కిరణ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏఎల్పీకి సంబంధించినటువంటి కిరణ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే మనకు వచ్చేస్తాయి, సో అది చదువుకోవచ్చు. నెక్స్ట్ రీజనింగ్ విషయానికి వచ్చినట్టయితే రీజనింగ్లో ముఖ్యంగా ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్ఎస్ అగర్వాల్ అనేది మనకు రీజనింగ్లో బుక్ ఉంటుంది, దాన్ని పట్టుకొని అయితే చదవచ్చు. సో కొంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్కి మనకు కొన్ని మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అక్కడక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో వాళ్ళకి సంబంధించినటువంటి బుక్స్ కూడా ఉన్నాయి. సో ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం అనేది మనకు తెలుగులో కూడా ఉంటుంది, ఓకేనా? సో ఆ పుస్తకాన్ని తీసుకొని మనం సిలబస్ దగ్గర పెట్టుకొని దాంట్లో చూసుకుంటూ చదువుకుంటే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ సైన్స్ విషయానికి వచ్చినట్టయితే సైన్స్కి లూసెంట్లో సైన్స్ పుస్తకం అనేది కూడా మంచి లావు పుస్తకం దొరుకుతుంది. సో అది చదివితే మనకు సైన్స్లో మ్యాక్సిమం అన్ని టాపిక్ అనేటి అన్ని టాపిక్స్ అనేటివి కవర్ అయితే అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ జీకే విషయానికి వచ్చినట్టయితే మళ్ళీ జీకే విషయానికి లూసెంట్ పుస్తకాన్నే చదవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో సైన్స్లో నేను ఆల్రెడీ సైన్స్కు సంబంధించినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ క్లాసెస్ అనేటి మనకు మన యూట్యూబ్ ఛానల్లో ఇంతకుముందుకు చెప్పిన ఫ్రెండ్స్. సో ఆ వీడియోస్ ఇంకా అట్లనే ఉన్నాయి, ఇవన్నీ ఫ్రీ వీడియోస్, ఓకేనా? సో మీరు సైన్స్కు సంబంధించినటువంటి ఫస్ట్ మన వీడియో చూడండి,
వీడియో చూసి వాటి నుంచి మంచి నోట్స్ రెడీ చేసుకోండి. నేనైతే మంచి చాలా బాగానే చెప్పినా అనుకుంటున్నాను. సో అంతకంటే మించి చెప్పినాను, ఎందుకంటే లూసెంట్ పుస్తకంలో కాదు, లూసెంట్ పుస్తకాన్ని మించి నేను కొన్ని బయట అంశాలు డయాగ్రామ్స్ వేసుకుంటూ మంచిగా నీట్గా చెప్పిన. సో ఒకసారి చూడండి, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ వీడియో చూడండి, అందులో నుంచి మంచి నోట్సు రెడీ చేసుకుని తర్వాత మీరు చదవాలనుకుంటుంది దీనికి ఏమన్నా అడిషనల్గా మీరు ఏమన్నా మెటీరియల్ చదవాలనుకుంటే చదవండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే. సో నా వీడియోలకు నేను ప్రాధాన్యత ఇవ్వమని చెప్పేసి నేను చెప్తా ఉన్నా, ఇక్కడ మంచిగా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాం. దాని తర్వాత కటాఫ్ విషయానికి వచ్చినట్టయితే, సో కటాఫ్ అనేది సో లాస్ట్ ఇయర్ జనరల్ వచ్చేసి 62 ఉన్నది, తర్వాత ఓబీసీ 54 ఉన్నది, తర్వాత ఎస్సీ 41 ఉన్నది, ఎస్టీ 34 కటాఫ్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఓకేనా? సో దాంట్లో మనకేంటి 100 క్వశ్చన్స్ 90 మినిట్స్ అనుకున్నాం కదా. సో అంటే 100 మార్కులకు 62 మార్కులు అయితే కటాఫ్ అయితే ఉన్నదన్నమాట. ఇక మనం ఈసారి కొంచెం కటాఫ్ ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది 70 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే జనరేషన్ మారుతున్న కొద్దీ కటాఫ్ అనేది పెరుగుతుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, సరే ఇది కటాఫ్ అనేది అప్పుడు వచ్చినటువంటి పేపర్ టఫ్నెస్ని బట్టి కూడా ఉంటుంది. సో చాలా అంశాలపైన ఆధారపడి అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో కటాఫ్ ఈసారి ఎక్కువనే ఉంటుంది అనుకొని చాలా సీరియస్గా అయితే ప్రిపేర్ అయితే చాలా మంచిదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ ఇక మనకు జాబ్ క్రాక్ చేయాలంటే ఏం చేయాలి? సో జాబ్ అనేది మన యొక్క అంతిమ లక్ష్యం. సో ఇప్పుడు 2024లో మన లక్ష్యం ఏంటంటే ఏఎల్పీలలో, సో ఉన్నటువంటి ఏఎల్పీ పోస్టులలో ఒక పోస్ట్ మనకు ఖచ్చితంగా రావాలి. సో ఖచ్చితంగా రావాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం అనేది మీ దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో నేను చాలాసార్లు చెప్తూనే ఉంటా, ఏమని చెప్తుంటా, మోటివేషన్ అనేది ఒక రోజులు 2 రోజులు 3 రోజులు 10 రోజులు పనిచేస్తుంది ఫ్రెండ్స్. కానీ ఒక క్రమశిక్షణ అంటే ఒక డిసిప్లిన్ లైఫ్ను అలవాటు చేసుకుంటే, సో అది మనల్ని నిరంతరం కొనసాగేటట్టు చేయడం అయితే జరుగుతుంది. అందుకనే ఒక డిసిప్లిన్ లైఫ్ని అలవాటు చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఏం చేయాలి, సిలబస్ డౌన్లోడ్ చేసుకున్నాం, దాని తర్వాత ఒక మంచి టైం టేబుల్ రాసుకోవాలి. సో ఆ టైం టేబుల్ని తూచా తప్పకుండా పాటించాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఆ ఉన్నటువంటి రాసుకున్నటువంటి టైం టేబుల్ని తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదన్నమాట. ఇంకోటి, సో కొంతమంది ఏం చెప్తారంటే టెస్టులు 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో సిలబస్ అయినాక రాయమని చెప్తాను. నేనైతే ఏమని చెప్తానంటే డైలీ టెస్టులు రాయండి ఫ్రెండ్స్. సో డే 1 నుంచి టెస్టులు రాయండి. టెస్టులు మీకు రాయడానికి చాలా యాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో తెలుగులో ఉన్నాయి, తెలుగు యూట్యూబ్ ఛానల్ వాళ్ళవి ఉన్నాయి, లేదంటే మనకు టెక్స్ట్ బుక్ కానీ, సో ఆలీ బోర్డు కానీ, అడ్డా 24/7 కానీ, ఇట్లా రకరకాల ఎడ్యుకేషన్ యాప్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఎక్కడ కనబడితే అక్కడ, సో డైలీ 1 అవర్ ఓన్లీ టెస్ట్లకే అని పెట్టుకొని, సో ఎక్కడ కనబడితే అక్కడ టెస్ట్లు అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సో రెగ్యులర్గా టెస్ట్లు ఇస్తే సో మీ లోపల ఒక మంచి మార్పు అనేది రావడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, సో విశ్లేషణ అవసరం అనమాట. టెస్ట్లు ఇవ్వగానే అయిపోతాయో, టెస్టులు ఇచ్చిన విషయం అయిపోయినా. సో విశ్లేషణ అంటే, సో మనం ఏ ఏరియాలో వీక్కున్నాం, సో ఎందుకు మనం అనుకున్నటువంటి మార్కులు రాలేకపోతున్నాం, సో మనకు ఈ ఉన్న సమయంలో మనం అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలుగుతున్నామా లేదా, ఇంకా ఎక్కడెక్కడ మిస్టేక్లు చేస్తా ఉన్నాం, ఏ ఏరియాలలో వీక్కున్నాం, సో అవన్నీ నోట్ చేసుకొని వాటిని తీసి చదవడం అయితే చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, సో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సిలబస్ అనేది ఖచ్చితంగా పూర్తి చేయాలి. సో సిలబస్ మనం పూర్తి చేయకపోతే ఉద్యోగం అనేది రాదు ఫ్రెండ్స్. కొన్ని చదువుకొని పోతే ఎట్టే ఉద్యోగం వస్తుంది? అన్నీ చదవాలి, అన్నీ చదివితేనే అందులోకెళ్ళి వచ్చేదే కష్టం. సో మళ్ళీ ఇంకా సిలబస్ని పూర్తి చేయకపోతే మాత్రం కష్టమవుతుంది. అందుకనే సో మ్యాక్సిమం మనం సిలబస్ని అయితే 100% పూర్తి చేసుకుంటూ పోవాలి. సో సిలబస్ పూర్తయిన తర్వాత ఎట్లీస్ట్ 3 టైమ్స్ రివైజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో రివైజ్ అంటే 3 సార్లు ఖచ్చితంగా మనం చదివింది రివైజ్ అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, సో ఇవన్నీ ఒక ఎత్తు. సో ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనదంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ఉద్యోగం కొట్టాలని చెప్పేసి సో ఇవాళ ఒక రోజు చదివితే సరిపోదు, ఎన్ని రోజులు కావాలి, 6 నెలలు అట్లనే చదువుతూనే ఉండాలి. సో అట్లా చదివితేనే ఉద్యోగం వస్తుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఫుల్ ఫోకస్గా చదవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 6 గంటలు చదివినాం అనుకో, 6 గంటలు చదివితే గంటకి 20 పేజీలు వేసుకొని పెట్టుకున్నా కానీ 6 20లో 120 పేజీలు అయిపోవాలి. నేను ఉత్తగా, ఎందుకంటే కనబడాలి కాబట్టి చెప్తున్నా. లేదు నేను 6 గంటలు చదివి నేను ఓన్లీ 10 పేజీలే చదివింది అనుకో, అంటే సో నేను చదవాల్సినటువంటి స్పీడ్తో చదవట్లేదు, చదవాల్సినటువంటి శ్రద్ధ పెట్టి చదవట్లేదు అని అర్థం అన్నమాట. అందుకనే ఎంత సీరియస్గా అంటే అంత సీరియస్గా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో ఈ 6 నెలలు
సో అట్లాంటి ధ్యాస పెట్టి చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అట్లా చదివితేనే ఉద్యోగం వస్తుంది, ఏదో చదివితేనే అలా టప్పగా చదివితే రాదనమాట. సో న్యూస్ పేపర్ కనుక మీరు చదివితే న్యూస్ పేపర్లు అండర్లైన్ చేసుకోరు, వాటిని నోట్బుక్లలో రాసి పెట్టుకోండి. సో అవి అయితే చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఒకటి ఒక 10 మందో లేకుంటే ఒక 5 మందో ఒకటి వీళ్ళతోటి ఒక మంచిగా చదివేటోళ్ళని మీ చుట్టుపక్కల ఎవరైనా సీరియస్ ప్రిపేర్ అయ్యి ఉంటే వాళ్ళతోటి వీలైతే కోచింగ్ సెంటర్లలో జాయిన్ కాండి. కోచింగ్ సెంటర్లలో జాయిన్ కాండి. ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ ఎక్కడైనా కానీ సందర్భాన్ని బట్టి మీకు అందుబాటులో ఉన్నటువంటి సో మీకున్నటువంటి ఆర్థిక వనరులను చూసుకొని సో కోచింగ్ సెంటర్లలో జాయిన్ కాండి. దాని తర్వాత అట్లా జాయిన్ కాలేని పరిస్థితులలో సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక దగ్గర టౌన్లో రూమ్ తీసుకొని అక్కడ ఒక 4-5గురు ఫ్రెండ్స్ లేకుంటే 5-6గురు చదివేటోళ్ళని పెట్టుకొని, మళ్ళా వాడెవడో ఉంటాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వాడిని పెట్టుకొని కాదు, చదివేటోళ్ళని తీసుకొని ఒక రూమ్ పెట్టుకొని చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత సో వాట్సాప్ గ్రూప్, ఓ మంచి వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. సో వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసి అందులో చదివేటటువంటి వాళ్ళు రెగ్యులర్గా మీరేం చదివారో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు ఏం చదివారో మీరు షేర్ చేయమని చెప్పండి. సో నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా మల్టిప్లై అవుతుంది, ఓకేనా? సో అందుకనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని సో మంచి మంచి వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని మంచి మంచి మెటీరియల్ షేర్ చేసుకొని దాని తర్వాత మీరు చదివిన గంటలు ఏ విధంగా చదువుతున్నారు వాళ్ళకు పెట్టండి, పెడితే వాళ్ళు కూడా కొంచెం మోటివేటేషన్ అయితే రెగ్యులర్ చదువుతూ ఉంటారు. ఈ కన్సిస్టెన్సీని మనం ఏదేమన్నా చేసి కానీ 6 నెలలు చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లనే చదివేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో నేను ఈ ఏఎల్పి ప్రిపేర్ అయ్యేటటువంటి క్యాండిడేట్స్ కోసం అని చెప్పేసి సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి కానీ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ ఒకటి లింక్ ఒకటి కింద పెట్టింది అనుకో, సో టక్కున ఒక గంట సేపట్లో 250 మంది నిండిపోతారు. సరే, ఇక మన టెలిగ్రామ్ ఛానల్ ఉన్నది కదా, సో టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ కాండి. సో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రతిరోజు నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. సో మీరు చదవని కోసం అని చెప్పేసి ప్రతిరోజు మోటివేషన్ ఇస్తూనే ఉంటాను. 6 నెలలు నేను మీ వెంట ఉంటాను. సో మీరు చదివేటట్టు చేస్తా, కష్టపడండి, ఉద్యోగాన్ని తెచ్చుకోండి, ఉద్యోగం వస్తే మీ కుటుంబం భవిష్యత్తు మారిపోతుంది. సో మీ కుటుంబం యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులు అనేటివి మారుతాయి. సో మీకు ఉద్యోగం రావడం వల్ల సో మీ వల్ల ఒక మీ కుటుంబం అనేది ఒక 5-6గురు అయితే బాగుపడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కష్టపడండి, ఇదే చివరి ఛాన్స్ అనుకొని చదవండి. సో ఎక్కడనైతే సమయాన్ని అయితే వృధా చేయదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.